అమ్మవారికి మాత్రమే చూపుకి సంబంధించిన పేర్లు ఉన్నాయి. అది మనకు ప్రధానంగా కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అనే అక్షి శబ్దంతో అమ్మవారి పేర్లు వ్యవహరింపబడుతూ ఉన్నాయి. మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి ఇవి కాక ఇంకా అనేకములైన అక్షి శబ్దాలు మనకి శాస్త్రాలు పరిశీలించినా, క్షేత్రాలు పరిశీలించినా గోచరిస్తాయి. అందులో మనకు తిరుపతి దగ్గరలో ఒక విష్ణు క్షేత్రం ఉంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు ఆమ్నాయాక్షి అని పేరు. ఆమ్నాయము, వేదానికి ఆమ్నాయము అనే పేరు ఎందుకు వచ్చిందంటే మాటి మాటికి అధ్యయనం చేయవలసిన గ్రంథం గనక ఆమ్నాయము అని వదిలేయవలసింది కాదు, మాటి మాటికి వచ్చేది. అందుకే అమ్మవారి చూపులు కూడా మాటి మాటికి జగత్తుపై ప్రచరిస్తాయి గనక ఆమ్నాయము అని సరిపోతాయి. అదేవిధంగా వేదములన్నీ కూడా అమ్మవారి చూపుల్లోనే దాగి ఉన్నాయి, అందుకు ఆమ్నాయాక్షి అని. ఇక మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి అయితే ఇన్ని పేర్లున్నాయి గనక ఇందరు దేవతలు ఉన్నారా? కాదు, ఒక్క అమ్మవారికే ఇన్ని పేర్లు. మళ్ళీ ఆ మాట మాత్రం మర్చిపోవద్దు, ఇందరు అమ్మవారులు లేరు, ఉన్నది ఒక్క అమ్మవారే. ఆ తల్లి ఇన్ని రూపాలతో ఇన్ని నామాలతో జగత్తును కాపాడుతుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో కొలిచినా పరికే పరాశక్తి మాత్రం ఒకే జగన్మాత, ఆమె శ్రీమాత. ఆ తల్లి యొక్క కడకంటి చూపులకు అంత శక్తి ఉన్నది గనకనే గురువుగారు ఇక్కడ ఆ ఈక్షణ శక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఈక్షణ శక్తి, అక్షి, ఈక్షణ శక్తి ఈ రెండూ కూడా చూపులకు సంబంధించిన శబ్దములు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ఇక్కడ భావం ఏంటంటే మంగళదేవత యొక్క అపాంగలీల, అపాంగలీల అపాంగము అంటే కడకంటి చూపుని అపాంగము అంటారు. లీల అంటే శోభ, సౌందర్యము, విలాసము, క్రీడ ఇలాంటి అనేకములైన అర్థములున్నాయి. లీల అనాయాసంగా చేయగలిగే పనికి లీల అని అంటారు. మనం భగవంతుడు చేసిన పనికే లీల అంటాం, మనం చేసే పనులకి కర్మ అంటాం. కర్మ వేరు, లీల వేరు. కర్మలో బంధనం ఉంది, లీలలో బంధనం లేదు. లీల అంటేనే ఆట, ఎవడైనా ఆడతాడు కానీ ఆటలో వాడు బంధితుడు కాడు. ఆట అంటేనే ఫ్రీగా ఆడితే ఆట, బలవంతంగా ఆడితే ఆట కాదు, అది మళ్ళీ కర్మ అయిపోయింది. పరమేశ్వరుడి పనికే లీల అని పేరు, లేదా పరమేశ్వరి యొక్క పనికే లీల అని పేరు. ఎందుకంటే ఈ జగత్తంతా కూడా ఆమె బంధనంగా చేయలేదు. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాలే మనకు చెప్తూ ఉన్నాయి. ఈ లోకమంతా కేవలం లీల, ఎవరి లీల? పరబ్రహ్మ యొక్క లీల మాత్రమే. అంటే ఆయన అంటుకోకుండా చేసింది. మనం ఒక పని చేసేము అంటే ఆ పని వల్ల మనకు ప్రయోజనం ఉంది, ఆ పని చెయ్యకపోతే ఒక కొరత ఉంది, ఒక లోటు ఉంది, ఒక లోపం ఉంది, అందుకు మనం పని చేస్తున్నాం. కానీ ఆ అమ్మవారి జగద్రచన అనేటువంటి పని ఆవిడికి ఏదో కావాలని చేయట్లేదు, కొరత ఉందని చేయట్లేదు, అందుకు ఆవిడ లీలగా చేస్తున్నది. అలాగే అమ్మ నీ చూపులు కూడా ఒక లీలమ్మ అన్నారు. ఈ అపాంగ లీలే చాలా ముఖ్యం, భగవంతుడి యొక్క అపాంగ లీల. ఇక్కడ అమ్మవారు అనండి, అయ్యవారు అనండి, ఒకే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ యొక్క అపాంగ లీలతోనే ఈ జగత్తంతా రచింపబడింది. ఈ విషయం మనకి ఆదిపద్యంలోనే పోతన గారు భాగవతంలో చెప్పారు. విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ అన్నారు. దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు, తన యొక్క కడకంటి చూపుతోనే సమస్త బ్రహ్మాండాలు సృష్టించినటువంటి ఆ నారాయణుడికి నమస్కారము అన్నారు. ఆ నారాయణుడు కళ్ళు తెరిస్తే జగత్తంతా వచ్చింది, కళ్ళు మూస్తే జగత్తంతా వెళ్ళిపోయింది. నారాయణుడు అన్నా, నారాయణి అన్నా శక్తి ఒక్కటే. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని లలితాశాస్త్రంలో చెప్పుకున్నాం. ఉన్మేషము, నిమిషము, తరచుట, ముయ్యుట, ఈ రెండిటి చోతే ఈ జగత్తుకి సృష్టి స్థితిలో చేస్తున్న తల్లి అని చెప్పబడుతున్నాం.